ఇప్పుడే రయ్యను బయలుదేరినాం, యాడికి అంటుకుంటారు కదా, మాతో ట్రండ్ అంతా చూద్దాం, తాటికాయలు గిట్టికాయలు అన్ని తింటాను పోయి. ఇప్పుడు పైరు కాపు కాసిందంట, పైరు కాపు ఎట్టుందో చూడడానికి పోతా ఉన్నాం బొయ్యి అని. చూడు ఇక్కడ రన్నింగ్ చేసుకొని ఈ చెట్లు చూడు ఎట్టుండే, కంప చెట్లు అన్నీ మొలిచిపోయినాయి అట్టే. మీరందరూ నా వీడియోలని బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇప్పుడు తాటికాయలు కాడికి పోదాం. ఈ తాటి చెట్లు చూడు అన్నీ ఎట్టుండయో, ఈ పత్తి వేసినారు, పంట వేసిన పత్తి చూడు దోవ చుట్టూ కంపేన సమయం ఎట్టబోవాలేమో అర్థం కావట్లేదు ఇక్కడ. ఇవి చూడు ఈ ఈత చెట్లు, ఈతకాయల కాలం మాత్రం భలే ఉంటాయి ఈతకాయలని. ఇవి చూడు ఈ రోడ్ అంతా అంతా మెటల్ రోడ్డే, ఆ పక్క అంతా నల్లరేగడ, నల్లరేగడ భూములు ఉంటాయి చూడు. వీళ్ళు చూడు ఆ బండి వేసుకొని ఎట్టబోతున్నారు, ఆ దోటి ముందు వేసుకొని వరే 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 ఆగండ్రు అంటే ఇంకా ఇక్కడ దిగొచ్చిండ్రు. ఇటు చూడండి ఏమైనా ముందుకు తాటి చెట్లు ఎల్లాగుండి, ఇంకా ఇటు సైడ్ క్రాస్కి పోయినాం చూడు. ఇప్పుడు చూడండి ఈ పక్క మా వాళ్ళంతా దుమ్ము దుమ్ము గుయ్యని మాట్లాడుతున్నారు చూడు. బండ్లు వేసుకుని వచ్చి అందరు ఎట్టుండ్రు దెబ్బ రోడ్లు లాగా. మూడు బండ్లు వేసుకుని వచ్చినాం తాటికాయలకి. సో తాటికాయల చెట్టు కానీ ఉండి చెట్లు కానీ చూస్తున్నాం మా వాళ్ళు. చూడండి చుట్టూ తాటి చెట్లే. నా చిన్నప్పుడైతే ఈ తాటి చెట్లు అన్నీ ఎక్కిట్టుండి చూడు. ఇటు పక్క కూడా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కలేము, ఎందుకంటే కాలు దెబ్బ తగిలింది అప్పుడు నాకు, అప్పటి నుంచి నేను ఎక్కలేకపోతున్నా. కానీ ఇప్పుడు అంతా మా వాళ్ళు దోట్లు తెచ్చింది, దోట్లతో కోసుకుంటాం అంతా. చూడు మా బ్యాచ్ ఎలా ఉందో. ఇటు దిగి దిగంగానే మా వాడు చూడు ఆ చెట్టు కడిగిండు, ఆ చెట్టు కడిగి ఏందో చూస్తుండు. ఇప్పుడు పోయి అసలు ఏంది రా ఏంది కథ, అసలు ఏమేమి ఉంటాయి, అసలు ఎందు ఉంటాయి అని కనుక్కుందాం. మహి ఏంటి పైన ఎన్ని ఉన్నాయి? నాలుగు గెల్ల నట్టు అనిపిస్తుంది, పైకి ఎక్కితే కానీ అర్థం కాదు. ఓకే ఎక్కుతున్నాడు ఇప్పుడే. ఇది తొలి కాపు, ఇది పైరు కాపా? ఓకే ఓకే. ఏ కనపెట్టలేవా కాయలు? లోపల చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇటు చూడు దోటి అందిస్తుండు, దోటి అందిస్తే ఇంకా ఆ చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఇది ఒక మర్రి చెట్టు, మర్రి చెట్టులో నుంచి చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఇప్పుడు దోటితో కాయలు కోస్తుడు. ఇప్పుడు ఒక గెల పడింది, మా వాడు దానిపోయిండు. మహేసా ఏదో గెల చూపి ఒకసారి, గెల చూపి. ఓ మై గాడ్, మావాడు పన్నయో పడలేదు, ఆత్రంతో ఆత్రంతో కొట్టుకొని తినడానికి రెడీ అవుతుంది. వీళ్ళు అందరూ పరిగెత్తుండ్రు, ఇంకా వన్ బై వన్ అందరు పరిగెత్తా ఉండరు. ఏదో ఒక వంద కాయలు పన్నట్టు. ఇది శాకర్ దొంగోటి పడుతుంది, మావాడు గల పెడతా ఉండు లోపల. మా వాళ్ళంతా గుమ్ము చూడిపోయింది అంతలో ఒక బండి మూడు కాయలకి. ఒక్క తాటికాయ కోసం పది మంది ఉండరు, కొట్టుకుంటారు చూడు. శాఖర్ అయితే మాత్రం ఆకలితో ఉండే, ఇంకా వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు స్వామి. అది వాడు కోసిస్తా అది అంటుండు. ఇప్పుడు ఇంకోటి పడింది, ఇంకోటి గెల పడింది. ఇది పాపం ఒకటే వచ్చింది మింజు, ఒకటే వచ్చింది మూడు రాలేదు. మహి దీనికి రెండానా? దీనికి రెండు వచ్చినాయి. ఫస్ట్ కాయకు మూడు, మూడకాయకు రెండు, మూడో రెండో ఒకటే మూడు. ఇక్కడ పైరు కాపు అయితే కాసినాయి కానీ ఎక్కువ కాయలు కాయలేదు. సో మా వాడు ఇంకా దోటి ఎత్తుకుని అవతలకి వెళ్ళిపోతా ఉండు. ఇది కొంచెం ముదిరిపోయినట్టుంది. మహి మహి చూపి ఎట్టండి, ముదిరిపోయినాయా? మంచి పాకలు ఉండి ఏంది అప్పుడే ముదిరిపోయినాయా? అలా ఉన్నాయి మా రెండు చెట్లు, రెండు గెలలు ఉన్నాయి దానికి. దోట అందుదే తిను ఒక గెల కూయరా, ఎట్టో ముదిరి కాదు. ఇదిగో పోయి పోయి పోయి, ఏది గతి లేని వాళ్ళకి ఏం చేస్తావా? ఒరే ఏది కాయ గుంజ ఒరే పనికి మళ్ళోడా ఏ సీజన్ కొడతా ఉన్నా బాబు, ఒక్క కాయ గల బాగుంది. ఎట్టు ఉంది బాబు మరిది? గట్టిగా గట్టిగా ఉంటాయి బాబు, అది గిట్ట తిరు బాబు అది. చూడరా స్వామి చూడరా, నువ్వు మాట్లాడితే డబుల్ మీనింగ్ పోతుంది స్వామి. నాకు ఒకటే ఇచ్చిండ్రా, మనం ఇంకొక ఇంకో సిటీ పొందా బాబు అది. నీళ్ళ దంగ అన్న తిట్లా
వాడు చూడు వాడు కొడలతో తింటుండు అది రాక ఇక్కడ కాయలు లేవని వాళ్ళు చూడండి వాళ్ళు అది అలిగి వెళ్ళిపోతా ఉన్నారు ముగ్గురు బండేసుకొని మాకు ఉద్రాసామె కాయలు వద్దు ఏం వద్దని వెళ్ళిపోతున్నారు పాపం ఆ చెట్టు కాడి నుంచి ఇంకో చెట్టు కాడికి వచ్చాను రెండు తొట్లు వేసుకొని మేము కానీ చెట్టు కాడ ఉండే లేవో తెలియదు ఇది ఇంకో చెట్టు కాడికి వచ్చాము ఈ చెట్టు కాడ రెండు గెల్ల మాత్రమే ఉండి సో ఇప్పుడు ఈ చెట్టు కర్ర అందట్లేదు అందట్లేదు కాబట్టి అడున్న ఇంకో కర్ర కూడా కట్టాలి ఈ రెండు జాయింట్ చేయాలి ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు చూద్దాం మా వాడు ఇప్పుడే జాయిన్ చేయడానికి ట్రై చేస్తుండు మొత్తం రెండు కలిపి ఇప్పుడు దానికి తాళ్ళు కట్టాలి తాళ్ళు కడితే దోటెత్తితే ఆ రెండు చెట్లకి ఎందుద్ది బాగుంటుంది హైట్ అయిపోద్ది అన్నట్టు కొడువేలు పైకి పోద్ది గెలలు తగ్గడానికి పాసిబుల్ అవుతుంది ఇగో మేము తెచ్చుకున్న కొడేలు అవి కూడా చెప్పాలా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ముడేస్తా ఉండు ఆయన బాహుబలి బల్లాల దేవు మా వాడు ఇప్పుడే లేపిండు చెట్టు పైకి ఏంది చూడు రెండు తోటలు కట్టంగానే చెట్టు పైకి గెల దగ్గరకు పోయింది కొడువేలు సో ఇప్పుడు దాన్ని కోయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ అది అందట్లేదు సరిగా చూడండి మా వాడు కోస్తూ ఉన్నాడు ట్రై చేస్తాను కానీ దొరకట్లేదు ఫైనల్లీ ఇప్పుడు చూడండి పడిపోద్ది ఇంకా పడిపోలేదే వెయిట్ చేస్తూ ఉన్నాను చూడండి దగ్గర నుంచి భలే ఉండే పడిపోయినాయి కాయలన్నీ పడిపోయినాయి ఇంకా మనం మా వాడు పోయి ఏరకొని వస్తుండు ఒక గెల కోసేసిండు ఇంకొక గెల ఉంది దానికోసం ఆలోచిస్తుండే అది పిందులుగా ముదురుదా అనుకుంటా ఉండు మా వాడు అందుకని చెక్ చేస్తుండు ఒక కాయ కొట్టి చూసి చూసినట్టుండు ఇంకా మంచిగా ఉన్నట్టుండి ఇంక అందుకని మళ్ళీ పైకి లేపిండు పిందులే మన మన పిందులు వదిలి దాని శత విధాల ట్రై చేస్తూ ఉండు ఏం చేస్తాడు ఏమని మేము అంతా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ చెట్టుకి రెండు గెలలు ఉన్నాయి మొత్తం కోసేసినాం అన్న ముదిరి మావయ్యా కొట్టమాకరా సార్ వచ్చి కాయాము ఇక్కడ కోసే ఊళ్ళేది ఇప్పుడు కాయ ఆడబెట్టిన వాళ్ళు వాసరి పదిలేవా యాభై ఎక్కి కోసి బాడుగులు కొట్టరా మీద చూద్దాం ఎందుకు కొట్టుకుంటున్నారు అదా ఇది నాకు ఇది కొట్టించిన అన్న చూడు నా ముదిరిపోయిందే ఏలు కూడా దొరకట్లే చూడు దీంట్లో దీన్ని కొట్టుకుంటా దీనిలో పెద్ద నొంద ఉంటుందని అసలు నొందే పొట్టలే అన్న ఇప్పుడే తాటికాయలన్నీ కొట్టుకున్నాం ఆ రెండు చెట్లు ఇంకా బయలుదేరుతా ఉన్నాం వెళ్ళిపోతాను అలా ఒకటి చూడు ఒక నాలుగు కాయలు వేసుకొని పోతా ఉండు సో మా వీడియోలు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక బెల్ బటన్ అన్నీ నొక్కండి అన్నీ అన్నీ కొట్టాలి కొట్టకపోతే అట్ట నో కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి అన్న ముందు మీరు
బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.